जय 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 श्री हनुमा जय 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 प्रभु दय गनुमा जय 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 श्री हनुमा जय 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 प्रभु दय गनुमा నిన్ను పరీక్షించాలి దేవతలు అడిగారు కాబట్టి నువ్వు నా నోట్లోకి వచ్చి వెళ్ళు అంది నా నోట్లోకి వచ్చాక ఏమో నాకు ఆహారం అయిపోవచ్చు నువ్వు పరీక్ష తట్టుకోలేకపోవచ్చు కాబట్టి నా నోట్లోకి వచ్చి వెళ్ళు అంది ఆయన అన్నారు అలాగేనా అమ్మ తప్పదా అలాగే పెడతాను అన్నారు పెద్ద శరీరం పెంచారు ఆ శరీరం పట్టద్దు ఆవిడ నోరు తెరిచింది ఇంకొంచెం పెంచారు ఇంకొంచెం నోరు తెరిచింది ఆయన అపారమైన వివేకం ఉన్నవాడు మహానుభావుడు హనుమంటే సశించప్యాత్మనక్తాయం బహువాంగుష్ఠమాత్రకః బొటన వేలంత చిన్నవారైపోయారు అకస్మాత్తుగా సురస పెద్ద నోరు తెరిచి ఇంకా పెంచుతారనుకుంటోంది ఆయన బొటన వేలంతా అయిపోయి చటుక్కున లోపలికెళ్ళి బయటకు వచ్చేశారు అమ్మా ప్రవిష్టోస్మి హితే వక్త్రం దక్షాయని నమోస్తుతే గమిష్యే ఎత్ర వైదేహీ సత్యం జాసీదరస్తవ అన్నారు అమ్మా నీ నోట్లోకి వెళ్ళమన్నావు కదూ ప్రవిష్టోస్మి హితే వక్త్రం దక్షాయని నమోస్తుతే కనిపెట్టేశారు మహానుభావుడు మహావివేకశాలి అమ్మా నువ్వు దాక్షాయణివి దక్ష ప్రజాపతి కుమార్తెవి కద్రువవి సురసగా వచ్చావు నన్ను పరీక్షిస్తున్నావమ్మా నీకు నమస్కారం నన్ను తినడం నీ ఉద్దేశ్యం కాదు శోధిస్తున్నావంతే అమ్మా అనుగ్రహించమ్మా నన్ను ఆశీర్వదించమ్మా వై సత్యం దాసీదరస్తవా నేను వెళ్ళి ఆ వైదేహి జాడ కనిపెట్టాలమ్మా అన్నారు పొంగిపోయింది ఆవిడ గరుత్మంతుణ్ణి ఎలా ఆశీర్వదించిందో అలాగే ఆశీర్వదించింది అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ట గచ్చ సౌమ్యథాసుఖం సమాన ఈశ్వో వైదేహీం రాఘవేణ మహాత్మన నాయనా నీకు అభయం ఇస్తున్నాను వెళ్ళు సంతోషంగా బయలుదేరి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టి సీతారాముల్ని కలిపినవాడు హనుమ అనేటటువంటి అద్భుతమైన కీర్తిని పొందు అంది సుందరకాండకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అక్కడ మైనాకుడు పైకొచ్చాడు ఆయన ఏమి హనుమ ఆతిథ్యం పుచ్చుకోలేదు పుచ్చుకోకుండా ఇలా ముట్టుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే పైకి తేలి ఉన్నాడు కదూ ఇంద్రుడు వచ్చాడు ఇంద్రుడు రాగానే తన రెక్కలు తరిగేస్తాడనుకున్నాడు మైనాకుడు ఆయన అన్నాడు వచ్చి చూసి హిరణ్యనాభ శైలేంద్ర పరితిష్టోస్మితే భృజం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్యథాసుఖం అన్నాడు ఓ మైనాకుడా నాకు తెలుసు నువ్వు సముద్రంలో ఉన్నావని ఎప్పుడో అప్పుడు పైకొస్తావు నీ రెక్కలు తరిగేద్దాం అనుకున్నాను కానీ రామకార్యం మీద పెడుతున్న హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి నీ రెక్కలు తెగిపోయినా పర్వాలేదని పైకొచ్చావు ఇవ్వాలా నీకు అభయం ఇస్తున్నాను నీ రెక్కలు తరగను నువ్వు అలాగే సంతోషంగా కూర్చో నీ జోలికి రానని వెళ్ళిపోయాడు మీరు గమనించండి రామకార్యం మీద విడుతున్న వాడికి మాట సాయం చేస్తే సంపాతికి కాలిపోయిన రెక్కలు వచ్చాయి రామకార్యం మీద విడుతున్న వాడికి గుక్కెడు మంచినీళ్లు ఇవ్వలేదు తాగలేదు తాగమని అడిగినందుకు గాను ఉత్తర క్షణంలో ఉన్న రెక్కలు నిలబడ్డాయి భద్రంగా రామ కథకి సుందరకాండకి ఉండేటటువంటి శక్తిని చెప్పకుండా చెప్తారు మహర్షి ఇక్కడికి వచ్చేటప్పటికీ సురసని దాటి ముందుకెళ్ళిపోతున్నారు సురస అంటే ఎవరో కాదు సంసారమే సురస సంసారాన్ని దాటడం కాదు సుందరకాండ తత్వంగా చెప్పినప్పుడు సంసారంలోకి ప్రవేశించనంటే కుదరదు సంసారంలో ప్రవేశించకుండా నేను ఏదో అలా ఉండిపోతానండి అంటే అకస్మాత్తుగా కామము ధర్మమును విడిచి కాటు వేసిందా జారి కింద పడిపోతాడు కామమునకు అర్థమునకు ధర్మం ఇచ్చి ధర్మము చేత కట్టు వేయాలి కట్టు వేసి సంసారమునందుండి సంసారమునకు అంటుకోకుండా సంసారాన్ని పరిశీలించి సంసారమునకు నమస్కరించి సంసారము యొక్క అనుగ్రహంతో వైరాగ్యాన్ని పొంది కొబ్బరి పెంకు కట్టుకున్న కురిడి అయిపోయిన తర్వాత విడిపోయినట్టు సంసారము నుండి విడివడాలి అలా విడివడేటటువంటి ప్రజ్ఞ ఏది ఉందో అది సంసారములోకి వెళ్ళి పైకి రావడం ఆ ప్రజ్ఞని ఆవిష్కరించడం సురస నోట్లోకి వెళ్ళి పైకి రావడం కాబట్టి మహానుభావుడు మనకి మార్గాన్ని నేర్పి ఇది కదా సుందరకాండని పేరు పెట్టడానికి మహర్షి ఎంచుకున్నటువంటి అన్వయక్రమం లోపలికి వెళ్ళి పైకొచ్చారు సురస ఆశీర్వచనం పొందారు మరికొంచెం ముందుకెళ్ళి వెళ్ళేటప్పటికీ అకస్మాత్తుగా ఆయన యొక్క గమనం కుంటు పడిపోయింది ముందుకు వెళ్ళలేకపోతున్నాను నన్ను ఏదో మహాభూతం ఆపేసింది నా గమనం కుంటు పడిపోయింది నా శక్తి క్షీణించిపోయింది ఎందువలన అని చూశారు చూసేటప్పటికీ వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభౌ ఒక పెద్ద ప్రాణి ఒకటి నీళ్లల్లో పడుకుని ఉంది అది దానికి ఒక లక్షణం ఉంది ప్లవమానంతు తందృష్ట్వా సింహికా నామరక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి కిష్కింధకాండలో దక్షిణ దిక్కుకెడుతున్నప్పుడు వానరులందరినీ పిలిచాడు సుగ్రీవుడు
ఆయన్ని వాలి వెంట తరివినప్పుడు భూమండలం అంతా తిరిగాడు. అందుకని ఆయనకి తెలుసు ఎక్కడే ఉందో. అన్ని దిక్కులకి వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు, తూర్పు దిక్కు కడితే ఏముంటుందో చెప్పాడు, ఉత్తరాన్ని చెప్పాడు, పశ్చిమం చెప్పాడు, దక్షిణం చెప్తూ మిగిలిన దిక్కులలో సముద్ర గర్భంలో రాక్షసులు ఉంటారు పురుషస్వరూపంతో. దక్షిణ దిక్కున ఉండేటటువంటి సముద్రంలో రాక్షసి ఉంటుంది స్త్రీ, ఆమె పేరు అంగారిక అని చెప్పాడు. అంగారిక అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? అంగములను శోషింపచేయగలిగినటువంటి విద్యుత్ సంబంధమైనటువంటి అగ్నిస్వరూపం. అందుకే సింహస్వరూపంగా ఉంటుంది సింహికా స్త్రీవాచకం. అది పడుకునుంది, దానికి ఒక శక్తి ఉంది, అది చూసిందనుకోండి ఆ చూసిన శక్తి చేత ఆపేస్తుంది, అవతల వాళ్ళ యొక్క శక్తి తనకి లాగేస్తుంది. అంత గొప్ప శక్తి సింహికది, అది లాగేసింది హనుమ యొక్క శక్తిని. ఆయన శక్తి కుంటుపడిపోయింది, ముందుకు వెళ్ళలేకపోయారు, ఆగిపోయి కిందకి చూశారు. ఏమి ఆపింది నన్ను అని చూశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.